ఇక మీకు అందరికీ తెలుసు, విజయవాడ అనగానే అన్నతమ్ముల పోరు నడుస్తున్నది. అన్నతమ్ముల మధ్యలో పొలిటికల్ హీట్ కూడా స్టార్ట్ అయిపోయింది. పొలిటికల్ హీట్ అయితే చంద్రబాబు గారే మీకు సొంత అన్న, ఎక్కడ లెక్కలకు రారంటారు. అయితే నన్ను బాణం పెట్టి చంద్రబాబు నాయుడు గారి గురిపెట్ట ఎంపీగా ఈసారి సిన్ని గారు వస్తారంటున్నారు. మంత్రి మహిళలకి ఆయన రక్షణ కల్పించండి. ఇంతకు ముందు విజయవాడ కాన్స్టిట్యుయెన్సీలోనే ప్రజలకి అమరావతిలో క్యాపిటల్ ఉండడం ఇష్టం లేదండి. దానిలో మోసపోయారు అందరూ. చంద్రబాబు గారికి ఈ నాని గండం ఏది? ఇప్పుడు ఈ నాని గారు కూడా ఆ జాబితా పార్టీ అధిష్టానం నుంచి డబ్బులు కావాలన్నా లేకపోతే ఇంకా పదవులు కావాలన్నా నాని చంద్రబాబు నాయుడు గారిని తట్టడం అనేది ఒక ఫ్యాషన్. ప్రయోజనాలన్నీ మేము కొంచెం లబ్ధి పొందున్నాము, మంచితనంగా కానీ ఏదైనా చిన్ని గారు కూడా అన్ని విధాలుగా మాకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏమి పథకాలు సరిగ్గా లేవు, అంతా ఇసుక మాఫియా. మరీ దారుణంగా ఉన్నారు ఈ ప్రభుత్వం. అవసర విల్లులు, అవసరం కోసం రంగులు మారే వ్యక్తులు. చంద్రబాబు గారికి ఏ రోజు అయితే జైల్లోకి వెళ్ళారో అదే రోజు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన వ్యక్తి కేసు నిన్నాని. చేసినా కూడా చంద్రబాబు గారు నాన్నగారిని ఎందుకు ఏమి అనలేదు? సొంత అన్నతమ్ముల మధ్యలో ఇంత భేదం ఏమి అసలు? అహో కుళ్ళు అసలు ఎంపీగా ఈసారి సిన్ని గారు పేదవాడికి ఆకలి అని వస్తే ఆయన అన్న క్యాంటీన్ పెట్టి ఆయన ఉండి నేనున్నాను అని భరోసా కల్పించాడు పేదవాడికి. మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు మీరు ఇచ్చే హామీ లేదు. రోజువారీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెరగటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వ నిధులతో మా రాష్ట్రం ఎక్కడ ఆర్పే ఉంది, మా దగ్గర డబ్బులు లేవు. అంటే ముందుగానే చెప్తున్నారా సార్, ఒకవేళ మమ్మల్ని గెలిపించినా కూడా మేము కొంత చేయగలుగుతాం, ఏం చేయాలి? మీ అన్నగారికి మీరు ఇవ్వబోయే సవాలు ఏందో ఒకసారి చేతనైతే ఆయననేమో ఏ బచ్చగాడు, నేనెందుకు నా బిడ్డ జాలు ఈయన ఓడించడానికి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన విజయవాడ. ఎస్, విజయవాడలా. ఇక మీకు అందరికీ తెలుసు, విజయవాడ అనగానే అన్నతమ్ముల పోరు నడుస్తున్నది. ఇక ఆడికే వచ్చి ఉంటుంది, కానీ అన్న దగ్గరికి వచ్చిందా, తమ్ముడు దగ్గరికి వచ్చిందా మరి మాట్లాడేటందుకు అనే ఒక డౌట్ ఉంటుండొచ్చు. సో డెఫినెట్లీ చాలా ఇన్నసెంట్గా కనిపించే పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి ఉన్న తమ్ముడి దగ్గరికే వచ్చిన కేసు నేను చిన్ని గారు నా ముందున్నారు. ఆయనతోనే మాట్లాడదాము, చాలా ముచ్చట్లున్నాయి డిస్కస్ చేసేటివి, మీ అందరు కూడా పనికొస్తాయి. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నాను. మీరు? నేను బాగున్నా సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కొంచెం బాగా హీట్తో పాటు ఇటు అన్నతమ్ముల మధ్యలో పొలిటికల్ హీట్ కూడా స్టార్ట్ అయిపోయిందా సార్? మాకు హీట్ ఏముందమ్మా, పొలిటికల్ హీట్ అయితే ఏమీ లేదనే అనుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం ఇవాళ విజయవాడ పార్లమెంట్లో ఎన్టీఆర్ జిల్లాలో బ్రహ్మాండంగా గెలుస్తున్నాం. మా వర్క్ అనేది దాదాపు చివరి స్థానం, చివరి స్టేజ్కి వచ్చేసి నామినేషన్ అయ్యే సమయానికే ఆల్మోస్ట్ నేను అన్ని గ్రామాలు అంటే 258 గ్రామాలు తిరిగేశాను. ఆల్మోస్ట్ విజయవాడ సిటీ అంతా తిరిగేశాను. పెద్ద కష్టపడాల్సినంత హీట్ అయితే మా దగ్గర లేదనుకో. ఏం అవసరం కూడా లేదనిపిస్తుంది అట్లా? అంత అవసరం కూడా లేదు. ఓకే, కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఈ రెగ్యులర్గా వార్తలు చూస్తుంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ పైన, అంటే మనకు మామూలుగా ఓట్ల రాజకీయము లేకపోతే నోట్ల రాజకీయం అనేది కామన్గా అందరికీ తెలిసిందే, కానీ రాళ్ళ రాజకీయం నడుస్తుంది ఆంధ్రాలో అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది, ఏమంటారు మీరు? ఒక విషయం అమ్మా, రాళ్ళ రాజకీయం ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాకపోతే ఇవాళ మీ నోటీస్లోకి వచ్చిందేమో, గత 3 సంవత్సరాల నుంచి మా నాయకులు వారికి ఎప్పుడూ కూడా మా నాయకుల వారి మీద రాళ్ళు వేస్తూనే ఉన్నారు. మీరు చూస్తే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు రోడ్డు మీద ఉండి రాళ్ళు వేపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఒక గులకరాయి, ఇది రాళ్ళ రాజకీయం కాదు గులకరాయి రాజకీయం అంటాం, ఈ గులకరాయి రాజకీయం జరిగింది. ఈ గులకరాజకీయం కూడా మేము రాజకీయం చేయలేదు. వాళ్ళు కొంతమంది కూలీలని, కొంతమంది అమాయకుల్ని రోజువారీ 350 రూపాయలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదనే దాంతో ఆ గులకరాయి పడిందని నిన్న అందరూ కూడా ధర్నా చేశారు అక్కడ. ఆ ధర్నాని పోలీసులు కూడా చూసాం, అంతా వాళ్ళ మీడియా అంతా అదే కనపడుతుంది, 350 రూపాయలు ఇవ్వలేదని ఒక గులకరాయి పడింది. దాన్ని రాజకీయం చేసి తెలుగుదేశం నాయకుల మీద రుద్దాలని వాళ్ళు చూస్తున్నారు.
అంటే కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఎందుకంటే మా క్యాండిడేట్ మీద. నేను రాత్రి చూస్తే ఈ గోలకరాయి రాజధానికి రాజకీయానికి 10 మంది వ్యక్తుల్ని, 10 మంది చిన్న కుర్రాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో తల్లిదండ్రులు కూడా చెప్పరు. నిన్న పొద్దున్నగా తీసుకెళ్ళిన వ్యక్తుల్ని తీసి చెప్పరు. రాయేసింది ఒక వ్యక్తి అని చెప్పారు. మరి రాయేసిన ఒక వ్యక్తి అయితే 10 మందిని ఎందుకు తీసుకెళ్లారు? అది చిన్నపిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు? అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీలకి ఎక్కడున్నాయో చెప్పలేదు. దాన్ని రాజకీయం మేం చేయాల, వాళ్ళు చేసుకున్న రాజకీయంలో వాళ్ళు ఇరుక్కున్నారు. కానీ మామూలుగా అయితే వైసీపీ వాళ్ళు అనే మాట ప్రకారం ఆలోచిస్తే అయితే ప్రతిసారి ఎలక్షన్స్ రాగానే జస్ట్ ముందు లాస్ట్ టైం కూడా ఈ కోడి కత్తి దాడి అని చెప్పేసి అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. అప్పుడు ఆ రాజకీయము, ఇప్పుడు ఈ రాజకీయము, ఇట్లా ఎందుకు టీడీపీ ఏమైనా వైలెంట్గా మారుతుందా అనే ఒక డౌట్ వస్తుంది జనాల్లో. టీడీపీ జనాలందరికీ అర్థమైపోయింది ఈ చీప్ పాలిటిక్స్ అనేది, వైసీపీ చేసే చీప్ పాలిటిక్స్ అన్నీ అర్థమైంది. పోయిన ఎలక్షన్స్లో కోడి కత్తి కేసు, ఆ కోడి కత్తి కేసు మీరు చూసుంటే ఇంట్లో అందరు మహిళలు వాడే కత్తి, ప్రతిసారి కూరగాయలు కట్ చేసుకుంటే ఏదో గాయమయ్యే కత్తి, దాన్ని పట్టుకుని ఒక వ్యక్తితో తనతో తాను దాడి చేపించుకుని ఒక రాజకీయం చేశారు. ఆ వ్యక్తికి బెయిల్ రాకుండా 5 సంవత్సరాలు కోర్టుకి అటెండ్ అవ్వకుండా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమైపోయింది, ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు నీ మీద దాడి జరిగినందుకు బెయిల్ కూడా రాకుండా నిజాలు బయటకు వస్తాయని అతని జైల్లో ఉంచిన చరిత్ర వైసీపీది. అంతేకాకుండా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ సింపతి. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏది చెప్పుకోలేరు, ఏమి చెప్పుకోలేరు. ఇప్పుడు మేము రాయేస్తే మాకు సింపతి వస్తుందా, వైసీపీకి సింపతి వస్తుందా? మేమెందుకు రాళ్ళేస్తాం? కాబట్టి మళ్ళీ సింపతి కోసం గులకరాయి, అది కూడా పెద్దరాయి కాదు, గులకరాయి రాజకీయం చేశారు. ఈ గులకరాయి రాజకీయం వల్ల వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ప్రజలందరూ గత 3 రోజుల నుంచి చీకు కొడుతున్నారు, ఎందుకంటే ఈ రాజకీయాలు ఏంటి, ఈ కోడికత్తి ఏంటి, ఈ గులకరాయి ఏంటి, లేకపోతే బాబాయ్ హత్య ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకందరికీ అర్థమైపోయినాయి. తప్పకుండా ఇవాళ ప్రజాకోర్టులో ఇవాళ దారుణమైన పరాజయం వైకాపా పార్టీ జరగబోతుంది, వైకాపా పార్టీకి జరగబోతుంది. ఓకే, సో మరి విజయవాడ పార్లమెంట్ సీటు గురించి మాట్లాడితే సార్, అంటే సుజనా చౌదరి అండ్ పురంధేశ్వరి గారు వీళ్ళని కాదని మరి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది పార్టీలో, అంటే అంత స్ట్రాంగ్ లీడరా మీరు, అంటే ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం వల్ల చంద్రబాబు గారు వాళ్ళని కాదని మీకు టికెట్ ఇవ్వడం జరిగింది అంటే? వాళ్ళు మా పార్టీ కాదమ్మా, ముందు భారతీయ జనతా పార్టీ. మొట్టమొదటిగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం 25 నియోజకవర్గాలు వేరు, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం వేరు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో రాజధాని ఉంది, అమరావతి ప్రాంతంలో రాజధాని ఉన్న కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే క్రమంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం, కాబట్టి పెద్ద పెద్ద నాయకులు ఉన్నా కూడా ఇక్కడ తెలుగుదేశం అయిన ఉంచుకోవాలని ఒక దీని మీద మా నాయకులు అగ్రనాయకత్వం అంతా కూడా తెలుగుదేశం విజయవాడ పొత్తులో భాగంగా ఎవరి పార్టీ వ్యక్తులు వాళ్ళు ఉండాలని అనుకుంటారు సార్, కాదనని లేదు. కానీ అల్టిమేట్గా ఆలోచించినప్పుడు పొత్తు కాబట్టి అందరు కూర్చొని ఆలోచించి మాట్లాడుకున్నప్పుడు అరే మా లీడర్ ఉండాలి, మా లీడర్ ఉండాలి అనేది ఒక స్టేజ్ తర్వాత ఆగిపోయి డెఫినెట్లీ ఒక పెద్ద లీడరు తప్పకుండా గెలవాలి, ఈ సీటు మనం కొట్టాలి అండ్ పెద్ద లీడర్ ఉంటే హామీ ఎక్కువగా ఉంటుంది, ప్రజలకి మనం గెలిపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అన్న ఆలోచన కామన్గా ఎవరికైనా వస్తుంది. ఆ ఉద్దేశంలో అడిగా నేను. నేను ప్రజల చెంతనే ఉన్నాను, 3 సంవత్సరాల నుంచి ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, పార్టీ నాయకత్వం కోరుకుంటుంది, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు, అంతేకాకుండా పొత్తులో ఉన్న నాయకులు కూడా చిన్ని అయితేనే బెటర్ మాకన్నా, ఎందుకంటే ప్రజల్లో 3 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి తనకిస్తేనే బాగుంటుంది, మేమందరం కూడా తనకి సపోర్ట్గా ఉంటాం తప్పకుండా అని చెప్పి. ఇప్పుడు సుజనా చౌదరి గారు చూస్తే మా పార్లమెంట్ నియోజకవర్గంలోనే పశ్చిమ నుంచి నుంచున్నారు, అంతేకాకుండా పురంధేశ్వరి గారు కూడా రాజమండ్రి తీసుకున్నారు. వాళ్ళు పెద్ద నాయకులైనా విజయవాడ ప్రజలకి ప్రత్యక్ష రాజకీయాల్లో అంత పరిచయం లేని వ్యక్తి పురంధేశ్వరి గారు. సుజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం కేంద్ర మంత్రి చేసినా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రప్రథమైన, కానీ నేను గత 3 సంవత్సరాల నుంచి ప్రజల చెంతనే ఉన్నా, గత తెలుగుదేశం పుట్టిన కాంచి మేము తెలుగుదేశం సభ్యులు, అంతేకాకుండా 2014లో తెలుగుదేశం విజయంలో కృషి చేసిన వ్యక్తిని నేను, కాబట్టి నిరంతరం తెలుగుదేశంలో ఉన్న వ్యక్తిని కాబట్టి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిష్టానం నన్ను కోరుకుంది. అంతేకాకుండా ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలకు నేను చేసే సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ అర్థం చేసుకుని నా అందరికీ చిన్ని ఉండాలని ఒక కోరికతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఎన్నో సర్వేలు చేస్తే ఏ సర్వేలోనూ కూడా నేనే వచ్చానని నమ్మకంతో నాకు సీట్ ఇచ్చారు.
ఓకే, అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు గత 3 సంవత్సరాలుగా నేను ప్రజల్లోనే ఉన్నా అని, కానీ యాక్చువల్గా నాని గారు పార్టీ మారకముందే లేదు ఈ టికెట్ చిన్ని గారికే అన్న ఒక టాక్ పార్టీలో బాగా నడిచింది అని అంటున్నారు. అంటే 2019లో పెద్ద పెద్ద లీడర్లు ఓడిపోయినా కూడా మీ అన్నగారు గెలవడం మాత్రం అందరు చూసారు. సో అలాంటి లీడర్ని కాదని మీకే ఇవ్వాలన్న టాక్ ఆయన వెళ్ళిపోక ముందే సాగింది పార్టీలో, అంటే ఏం జరిగిందంటారు? అసలు ఏం జరిగిందంటే, ఒకటమ్మా, ఇది తెలుగుదేశానికి కంచుకోట, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ఇక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గద్దెరామన్ రావు గారు విజయవాడ ఈస్ట్లో 18,000 మెజార్టీతో గెలిచారు. మా ఎంపీ అభ్యర్థి అయిన కేశినేని నాని గారు 8,000 మెజార్టీతో గెలిచారు. సో విజయవాడ తూర్పు నియోజకవర్గం వచ్చిన మెజార్టీతోనే కేశినేని నాని గారు గెలిచారు ముందు. రెండో విషయం ఏంటంటే, 2019 నుంచి గెలిచినాక ఆయన వైఖరిలో బోల్డంత మార్పు వచ్చింది. అధిష్టానాన్ని ఎప్పటికప్పుడు మీరు చూస్తే తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలనే విమర్శిస్తాడు. జగన్ కానీ ప్రభుత్వంలో ఉన్న అధినేతలు కానీ తప్పులు చేసినా కూడా ఏ రోజు విమర్శించరు. పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగినా, ఇళ్ల మీద దాడి జరిగినా ఏ రోజు రారు. అంతేకాకుండా ఆయన చేసిన ట్వీట్లు, కొన్ని చాలా భయంకరమైన ట్వీట్లు, ఎన్ని చెప్పుకున్నా ఇవాళ మేమందరం తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. ఎన్నో దేశాల్లో ఆయన అరెస్టు సందర్భంగా కూడా చూసాం. అటువంటి వ్యక్తిని గౌరవించుకునే సాంప్రదాయం మాకుంది. మా పార్టీలో అందరూ కూడా కోరుకునేది నారా చంద్రబాబు నాయుడు గారే మా అల్టిమేట్ నాయకుడు. అటువంటి వ్యక్తిని ధిక్కారిస్తుంటే మా నాయకులు కార్యకర్తలు ఎవరు తట్టుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఆ తట్టుకునే పరిస్థితిలో నన్ను కూడా నాయకులు కార్యకర్తలు చూశారు. నాకు ఆయనకి తేడా చూసి ఈయనే కావాలని ముక్తకంఠంతో నన్ను కోరుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అదేవిధంగా కోరుకుంటున్నారు. మీరు చూస్తే 2019లో టికెట్ ఇచ్చిన కానీ, తర్వాత కరోనా వచ్చింది కానీ నేను ప్రజాసేవలోనే ఉన్నాను. కాబట్టి నన్ను కావాలని కోరుకున్నారు. కాబట్టి అధిష్టానం ఆ విధంగా డిసైడ్ అయినట్టుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్, చంద్రబాబు గారికి ఈ నాని గండం ఏదో ఉంది అని ఒక మాటలు బాగా వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు పేర్ని నాన్నగారు, కోడాల నాన్నగారు వీళ్ళందరూ ఎగిసి పడ్డారు చంద్రబాబు గారి పైన. ఇప్పుడు ఈ నాన్నగారు కూడా ఆ జాబితాలోనే చేరిండ్రు అని అంటున్నారు. జగన్ రెడ్డికి ఒకటే కోరిక, చంద్రబాబు నాయుడు గారిని ఎంత గట్టిగా విమర్శిస్తే వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడు. కాబట్టి ఈ నానీలందరికీ కూడా సీట్లు కావాలన్నా, పార్టీ అధిష్టానం నుంచి డబ్బులు కావాలన్నా, లేకపోతే ఇంకా పదవులు కావాలన్నా నాని చంద్రబాబు నాయుడు గారిని తట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ నాని వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు అంటే, కేసీ నాని, నేను బయటకు వెళ్తే 65% తెలుగుదేశం ఖాళీ అయిపోతున్నాను. అటువంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తులను కూడా తీసుకెళ్ళలేకపోయాడు. తీసుకెళ్ళలేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోపం రాకుండా చేయడానికి ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా విమర్శిస్తే బాగా అభిమానిస్తాడు. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లబ్ధి పొందడం, ఒకళ్ళు విమర్శించి ఒకళ్ళు లబ్ధి పొందడం. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మా అసెంబ్లీలో కూడా చూసాం, ఎప్పుడు చూసినా జగన్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే చాలా ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అటువంటి మనస్తత్వాలన్నీ ఒక పార్టీలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ కలిసికట్టుగా ఏం చేస్తారంటే ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఆరోపించాలంటే 9 సంవత్సరాల 9 నెలలు ఉన్నావు. 2019లో 14 నుంచి 19 దాకా నువ్వే ఎంపీ, నీకు నచ్చలేదు అనుకోండి, మానేయి. ఆ రోజే మానేయి, మానేసి అభివృద్ధి చేయలేదని వాళ్ళు అంటున్నావు, మానేయి. అమరావతి నీకు ఇష్టం లేదు, మానేయి ఆ రోజే. లేకపోతే విజయవాడ అభివృద్ధి చెందలేదు, 19లో నువ్వు ఎందుకు నుంచుంటావు తెలుగుదేశం తరఫున? నువ్వు వెళ్ళిపోయి వైకాపా నుంచో లేకపోతే మానేసో, నువ్వు జగన్ ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, నీకు సీట్ రావట్లేదని నీకు తెలుసు. కాబట్టి నీకు సీట్ రావట్లేదు అన్న కాడించి మేము నీకు సీట్ ఇవ్వమని, మేము నిన్ను పార్టీ నుంచి పంపిస్తున్నామనే ఆరోపణలతో మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శారు. అంతకు 9 నెలల 8 నెలల ముందు కూడా, 8వ నెలలో కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు, దేశానికి నా గొప్ప నాయకుడు, ప్రపంచం మొత్తం గొప్ప నాయకుడు. లోకేష్ అనేవాడేమో అద్భుతమైన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి రావాలి. లోకేష్ గారి ఎక్కడ పూజలు చేశా, కాశీలో పూజలు చేశా, లేకపోతే ఇంకెక్కడ నార్త్ ఇండియాలో అన్ని చోట్ల పూజలు చేశా అని చెప్పి లోకేష్కి తాళ్ళు కట్టావు, మరి అప్పుడు గుర్తురాలేదు వీళ్ళందరూ పనికిరాని వ్యక్తులని? వీళ్ళందరినీ ఏమంటారంటే అవసర వెల్లులు, అవసరం కోసం రంగులు మారే వ్యక్తులు. ఇటువంటి వ్యక్తులు సమాజం ప్రజా జీవితంలో ఉండకూడదు. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, ఆయనకి టికెట్ రావట్లేదన్న విషయం తెలిసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడం కాదు, అసలు తీసేస్తున్నారు అని అన్నారు. మీరు చంద్రబాబు గారు తీసి పక్కనేస్తున్నారు అన్న విషయం తెలిసే ఇది అయినరు అని చెప్పేసి. బట్ యాక్చువల్గా ఆయన చంద్రబాబు గారు మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయనతోనే ఉన్నారు. మొత్తం పక్కన ఉన్నదే నాన్నగారు,
కంప్లీట్గా నాన్నగారు చంద్రబాబు గారితో జైల్లో కూడా తోడున్నారు అన్న విషయము అంటే అట్లా కాదు సార్, అంటే జైల్లో ఉన్నప్పుడు ఆయనకి రెగ్యులర్ గా కనెక్టెడ్ గా ఉన్నారు. ఒక నిమిషం సార్, ఇక్కడ ఇంకా నాకు ఇంకో ప్రశ్న ఉంది. సో ఆయన జైల్లో ఉండగా కూడా కనెక్టెడ్ గానే ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు గారికి ఏ రోజు అయితే జైల్లోకి వెళ్ళారో అదే రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా కూడా పక్కనే ఉంటూ నాన్నగారు చేసిన పని వల్ల రాలేదు అని అంటారు. అసలు అక్కడ ఏం జరిగిందనే విషయం ఎవరికి బయటికి తెలీదు, బట్ ఈ విషయం మాత్రం బయటికి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు బయటికి తీసుకొచ్చేప్పుడు జరిగింది. అంటే ఏం జరిగిందనేది మీరు చెప్పండి. మధ్యాహ్నం దాకా రాలా కోర్టుకి, అరెస్ట్ అయినప్పుడు వెళ్ళలా. అరెస్ట్ అవ్వగానే లాస్ట్ మినిట్ లో జడ్జిమెంట్ వచ్చే సమయానికి వెళ్ళిపోయి పక్కన ఉంచుని లాయర్లతో మాట్లాడేసినట్టు నటించాడు. కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. కోవర్ట్ ఆపరేషన్ చేసి ఎప్పటి నుంచో వైకాపాతో కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. అక్కడ సంగతులన్నీ చేరేసారు. బెయిల్ వచ్చే సమయానికి, నిజంగా బెయిల్ వచ్చే సమయానికి, అది వాళ్ళ అధినాయకుడికి అయిన జగన్కి చేరవేయటం వల్ల ఆ రోజు పోలీస్ కమిషనర్ని కోర్టు దగ్గరికి ఈ జగన్ రెడ్డి పంపించారు. ఇది అందరికీ జగన్ విజయవాడలో ఉన్న ప్రతి ప్రజలకి తెలిసిన విషయమే. కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. అంతేకాకుండా లోకేష్ గారు ఢిల్లీలో ఉంటే ఎక్కడికి తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే కోవర్ట్ ఆపరేషన్ కూడా ఈయన చేసి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన వ్యక్తి కేసు నిన్నాని. ఇది విజయవాడలో మీకు కూడా తెలిసిందంటే, మీరు హైదరాబాద్లో ఉన్న మీకు కూడా తెలిసిందంటే, విజయవాడ ప్రజలకు అది ఘంటాపథంగా తెలుసు కాబట్టి, అది జరిగింది కాబట్టి అంత బలంగా అది వెళ్తుంది. కానీ ఇంత చేసినా కూడా చంద్రబాబు గారు నాన్నగారిని ఎందుకు ఏమీ అనలేదు. మా నాయకుడు ఎప్పటికప్పుడు నాని మారుతాడు. ఎన్ని కోవర్ట్ ఆపరేషన్లు చేసినా మారుతాడు, మార్చుదాం, ఏదో ఒక మార్చి మనం చూద్దాం అనే లెక్కలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ మీరు చూస్తే మా నాయకుడు ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ కూడా తగ్గిలా. ఏ రోజైనా నాన్నగారు ఎక్కడనో దుర్గగుడిలో కూడా ప్రస్తుతం మాట్లాడే విషయంలో కానీ ఎక్కడున్నా నాన్నగారిని రమ్మని పక్కనుండే మార్చుదామని మనం అనుకున్నాం. మాకు తెలిసిన, మాకు బాధేసిన ఆ విషయాలు, చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఆపరేషన్ చేసిన పక్కన ఉంచుకుంటున్నాడు అని మాకు బాధేసిన మా పార్టీ ఎంపీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏమి అన్నంత వరకు మేము ఊరుకుందాం. ఎప్పుడైతే మొదలు పెడతాడో మనం ఇంకా మొదలు పెట్టాలనే ఒక నిశ్చయంతో మా నాయకులందరం అనుకున్నాం. మా అందరికీ తెలిసి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నాడని. కానీ బాబు గారి యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. ఆ ఎప్పుడు బాబు గారు, మీరు ఒక్క విషయం చూడండి, వెళ్ళిపోయిన ఏ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన దాఖలు లేవు. కొంతమంది నాయకులు మా దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయారు, వైకాపా నుంచి కూడా వచ్చారు. మీరు అర్థం చేసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దగ్గర నుంచి కాంగ్రెస్ వెళ్ళిపోయారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయరు కాబట్టి అంత గొప్ప వ్యక్తి అవ్వగలిగారు. అంతేకాకుండా మాకు వాళ్ళ వసంతకృష్ణ ప్రసాద్ బయటకు వచ్చారు, కృష్ణదేవరాయలు బయటకు వచ్చారు. వాళ్ళు ఎక్కడా కూడా జగన్ని వ్యక్తిగత విమర్శలు చేయలేదు. పాలసీ అదే చెప్తున్నా, పాలసీ మ్యాటర్గా ఎన్ని విమర్శలు అన్నా చేయొచ్చు. మేము కూడా చెప్పేది అది, నాని నీకేదన్నా అభ్యంతరం ఉంటే పాలసీ మ్యాటర్గా చెయ్యి. 9 సంవత్సరాలు 9 నెలలో నీకు నచ్చిందేంటి, 3 నెలల్లో నీకు నచ్చిందేంటో చెప్పు. అంతేగాని నీ చీప్ పాలిటిక్స్ జనాలు అస్వీకరించుకుంటున్నారు. మొన్నటిదాకా గొప్పోడు ఇవాళ చెడ్డోడా. అంతేకాకుండా మొన్నటిదాకా గొప్ప అయిన సుజనా చౌదరి, నాకు దేవుడు నాకు గురువు అయిన సుజనా చౌదరి, నేను గద్దె రామ్మోహన్ రావు గారికి ఏకలవ్య శిష్యుడు, ఇవన్నీ ప్రెస్సుల్లో డైరెక్ట్గా కనపడే స్టేట్మెంట్స్ ఇచ్చిన ఇటువంటి వ్యక్తి ఊసరు వెళ్ళి రాజకీయాలు మారి అందరినీ విమర్శిస్తాం. మీకు అర్థమవుతుంది, మమ్మల్నే కాదు, నిజంగా ప్రెస్ వారిని అడగండి. ఇక్కడ విజయవాడలో ఉన్న జర్నలిస్టులను అడిగితే వాళ్ళందరూ రోజు బాధపడుతూ ఉంటారు. అసలు ఒక మనిషికి విలువ ఇవ్వడు, గౌరవించడు. నేను విజయవాడలో ఉన్న ప్రెస్ వాళ్ళే కాదు, ఇప్పుడు నందిగామ తిరువూరు లాంటివి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు ప్రెస్ వారు, 5,000 10,000 ఉద్యోగాల్లో ఉంటారు. అటువంటి వారిని కూడా బిర్యానీ ప్యాకెట్లు అంటాడు, లేకపోతే సారా ప్యాకెట్లు అంటాడు. విమర్శించడం, సమాజంలో ఇతను విమర్శించిన వ్యక్తి ఎవడో ఉండడు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశాడు అంటే బూత్ లోపల తిట్టుకున్నాడు, కానీ బయటికి భయం కాబట్టి గట్టిగా తిట్టలేకపోతున్నాడు. కాదు సార్, మీరు అన్నతమ్ములు, సొంత అన్నతమ్ముల మధ్యలో ఇంత భేదం ఏంది అసలు, ఎందుకు ఇట్లున్నారు ఇద్దరు? భేదం కాదమ్మా, ఉన్న ఫ్యాక్ట్స్ అవి. భేదం అట్లా, మా ఇద్దరి మధ్య ఎన్నో 20 సంవత్సరాల నుంచి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏ రోజన్నా బయటికి తెలుసా? ఇప్పుడుగానే నేను ఏమన్నా చెప్పానా? అంటే ఇది ఇవాళ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొద్దని చెప్తున్నా. నువ్వు పాలసీ మ్యాటర్లో విమర్శించమంటున్నావు, అంతేకాకుండా వ్యక్తిగత దోషంలోకి పోవద్దు సుజనా చౌదరి గారి మీద అంటున్నావు. 20 సంవత్సరాల నుంచి మీ ఇద్దరికి కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి
అసలు అవి పర్సనల్ డిస్టర్బెన్సెసా, లేకపోతే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెసా, పొలిటికల్ డిస్టర్బెన్సెసా? అహం, కుళ్ళు, అసూయ, ఏ డిస్టర్బెన్స్లకు కారణం? ఫైనాన్షియల్గా నేను అతి తక్కువ డబ్బులు తీసుకుని మా తాతగారి దగ్గర నుంచి వచ్చిన వ్యాపారాన్ని ఆయనకి వదిలేసి బయటకు వచ్చా. ఎందుకంటే బయటకు వస్తే ఈయన వ్యాపారం చేయలేడు అని, ఒక మంచి వ్యాపారాన్ని గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి తీసుకున్న వ్యాపారాన్ని వదులుకుని ఎవరన్నా రాగలుగుతారా? కుటుంబంలో సమస్యలు ఉండకూడదని అటువంటి మంచి వ్యాపారాన్ని ఆయన చేతిలో పెట్టి బయటకు వచ్చాను. ఓకే, బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నా. నేను చేసుకున్నా కూడా మనవాడు మన వైఖరి మారలే. ఏదైతే నేను ఆశించాను, కుటుంబంలో కలహాలు రాకూడదని ఆశించినా, అది అయినా కూడా పలు విధాలుగా 2009లో ఈయన పీఆర్పీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు నేను జాయిన్ అవ్వకపోయినా వ్యక్తిగతంగా ఈయన సపోర్ట్ చేశాం అందరం. అంతేకాకుండా 2014లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ దగ్గర కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. పీవీపీ గారికి టికెట్ ఇద్దామని పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన. అప్పుడు మేమందరం కుటుంబం అందరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నానిగారికి టికెట్ ఇవ్వాలి, మేమందరం కలిసి పని చేస్తామని చెప్పంగానే మా కుటుంబం అందరూ అడిగారని చెప్పి మళ్ళీ నానిగారికి టికెట్ ఇచ్చాడు. టికెట్ ఇచ్చినా కూడా 2014లో ఎటువంటి ఆర్థిక ఇది లేకుండా మేము ఎలక్షన్ చేపించాం, దగ్గరుండి గెలిపించుకున్నాం. మళ్ళీ 2014లో ఎలక్షన్ అయిపోయిన కానీ నేను ఏ రోజు విజయవాడలో వ్యాపారం చేయలేదు. ఒక చిన్న వ్యాపారం చేసినా కూడా అది కూడా ఆపేసాను. హైదరాబాద్లోనే నా వ్యాపారం అంతా చేస్తున్నాను. ఏ రోజు రాజకీయాల్లో కూడా నేను ఇక్కడికి రాలేదు. అటువంటి వ్యక్తి నేను ఎక్కడా కాంపిటీషన్ కాదు. కుళ్ళు, అహం. మీ ఫ్యామిలీకి ఉన్న అతిపెద్ద బిజినెస్లలో ట్రావెల్స్ బిజినెస్ పెద్దది. సో ఈ బిజినెస్ని క్లోజ్ చేయడానికి కారణం ఏంటి సార్? అదే చెప్తున్నాను, మా దాదాపు 60 సంవత్సరాల నుంచి ఉన్న మా వ్యాపారాన్ని అసమర్థత, ఇన్ఎఫిషియన్సీ వల్ల క్లోజ్ చేశారు. ఇతను మీరు చూస్తే 2014 ఎలక్షన్ నుంచినప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది వ్యాపారం. ఆ వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేయక, నిజంగా అన్ని సంవత్సరాలు ఉన్న వ్యాపారం ఎవరిది కూడా ముయ్యరు, కాన్సన్ట్రేట్ చేయక. 2014 ఎప్పుడు వీటి చూసినా, 2019 ఎప్పుడు వీటి చూసినా మీకు అర్థమవుతుంది వ్యాపారం ఎందుకు క్లోజ్ అయింది. ఈ వ్యాపారాన్ని క్లోజ్ అని ఒక రాయి వేరే వాళ్ళ మీదకి వేసేస్తారు. ఈయనకున్న అలవాటు ఏంటంటే ఏదో ఒక రాయి, ఇప్పుడు చిరంజీవి గారి నీకు మీద ఒక రాయి వేసారు, అట్లాగే వ్యాపారం క్లోజింగ్కి అటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మీద ఒక రీజన్ వేశారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఏం చేస్తారు, మీద ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ బాగా చేయట్లేదా, బ్రహ్మాండం చేసుకుంటున్నారు. సహకరించింది ఆ రోజు ప్రభుత్వం. ప్రైవేటు మీరు చూస్తే వ్యాపారాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎంటర్ అవ్వదో ఇబ్బంది పెట్టదు. ఈయన అసమర్థత వల్ల ఆ రోజు వ్యాపారం మూసేయండి. మూసేసి ఇప్పుడు 2014 2019 ఎప్పుడు వీటి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎక్కడి దాకా అవసరం. ఆయన మా తాతగారి నుంచి వచ్చిన ఆఖరికి వ్యాపారం కూడా చేయలేని అసమర్థుడు కాబట్టి మూసేయండి. ఓకే, మీరేమో ఇట్లా మాట్లాడతారు ఏంటి సార్? నాకు నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, కొంతమంది బ్రదర్స్ ఉన్నారు పాలిటిక్స్లో, చాలామంది బ్రదర్స్ ఉన్నారు. అందులో ఇప్పుడు మనం జకంపూడి బ్రదర్స్ని చూస్తాం ఇక్కడ, అక్కడ మా దగ్గరనేమో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు రాజకీయాల్లో ఉంటూ కూడా, యాక్టివ్గా ఇద్దరు బ్రదర్స్ రాజకీయాల్లో ఉంటూ కూడా కలిసే ఉంటారు. లోపల లోపల వాళ్ళకి చిన్న చిన్న కొట్లాటలు, విభేదాలు ఇలాంటివి ఉన్నప్పటికీ ఎప్పటికీ కలిసే ఉంటారు. బయటికి ప్రజల మధ్యలో మా ఇద్దరంత మంచి అన్న తమ్ముళ్ళు, అన్యోన్యత ఎవరికి ఉండదు అన్న ఇది చూపిస్తుంటారు. కానీ మీ ఇద్దరు బహిరంగంగా ఒకరినొకరు తిట్టుకోవడము, అసలు ఇష్టం వచ్చినట్టు మాటలు అనుకోవడము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం సార్. అంటే దీంట్లో కొంతమంది మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటారేమో తెలియదు, కానీ ప్రజలుగా కొంచెం దూరం నుంచి చూసే వాళ్ళకి వీళ్ళిద్దరు ఏదో స్టోరీ నడుస్తుంది వీళ్ళిద్దరికి. అంటే అన్నని తమ్ముడే ఇక్కడి నుంచి అక్కడ పంపించడము, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, విజయవాడలో ఎంపీ సీటు ఎవరు గెలిచినా, అంటే మీరు గెలిచినా ఆయన గెలిచినా కేసినేని ఫ్యామిలీలోనే ఉంటారు ఎంపీ. సో ఈ విధంగా ఆలోచిస్తే అంటే ఎవరికి వేరే వాళ్ళకి పోకుండా మన ఫ్యామిలీలో ఉండడమే అసలు టార్గెట్గా పెట్టుకున్నారా అన్న ఆలోచన కూడా రావచ్చు. ఏమంటారు మీరు అట్లా వస్తే? మా కుటుంబం రాజకీయంగా ఈ విధంగా ఉందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు 2 సార్లు ఎంపీ అవకాశం ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మేమందరం గౌరవించుకోవాల్సిన సమయం. మా కుటుంబం అంతా కూడా అటువంటి వ్యక్తి చేసిన దీన్ని మేము జీవితంలో మర్చిపోకూడదు. అవునా? అటువంటి వ్యక్తిని నేను 2014లో కానీ 19లో విభేదాలు ఉన్నా కానీ ఏ రోజు కూడా మాట్లాడలా. ఆ తర్వాత కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఆయన పలు కేసులు పెట్టారు. ఎవరి మీద? ఇంట్లో పనిచేసుకునే ఆడవాళ్ళ మీద. ఒక అది కూడా ఏం కేసు? ఒక చీప్ కేసు, ఒక స్టిక్కర్ వేసుకు తిరుగుతున్నాం అనే కేసు పెట్టాడు. అయినా కూడా నేను ఏ రోజు కూడా కుటుంబ గౌరవం బాగా కాపాడాలని చెప్పి మాట్లాడలా.
మాట్లాడాను. నేను ఏ రోజు విమర్శలు, ఆయన రకరకాల విమర్శలు చేశారు, ఏదో రియల్ ఎస్టేట్ బ్రోకర్లను, రియల్ ఎస్టేట్ ఇదను, లేకపోతే అదను ఇదనో రకరకాలు చేశారు నా మీద. ఇంతవరకు నిన్నే తెలంగాణ డీజీ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ డీజీ దగ్గర నుంచి లెటర్లు తెప్పించా, జీరో కేసు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ. నీ ఎఫిడవిట్ చూస్తే నీకు ఎన్ని కేసులు ఉన్నాయో తెలుస్తుంది. చార్లెస్ సోబరాజు అన్నాడు, అది అన్నారు, వీళ్ళు దొంగలు అన్నారు, బోల్డని కేసులు ఉన్నాయి అన్నారు, రేరా కేసు ఉంది అన్నాడు, రేరా నుంచి కూడా లెటర్ తెప్పించి అన్నాడే, రేరాలోనూ ఆయన సంబంధించి శివనాథ్ కానీ కేసుని డెవలప్ ఉంటే ఏమీ లేదని వాళ్ళు కూడా లెటర్. రాజకీయాల్లో రెండు టర్మ్స్ ఉంటే కేసులు ఆటోమేటిక్గా ప్యాకేజ్ లాగా వస్తాయి, ఎందుకు వస్తాయి, రాకముందే కేసులు ఉన్నాయి కదా. అటువంటి వ్యక్తి ఎన్ని విమర్శ ఇచ్చినా కూడా నేను ఏ రోజు మాట్లాడాలి. ఏ రోజైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళి, బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను విమర్శించలేదు, మీరు సరిగ్గా గుర్తు తెచ్చుకోండి, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషణలలో పాల్పడుతున్నాడు. నువ్వు పాలసీ మ్యాటర్ ఒక నిమిషం, మీరు అడిగిన చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషణలు పాల్పడుతున్నారు. నా ప్రాబ్లం కూడా అదే, నన్ను కంప్లీట్ అయితే మీకు ఆన్సర్ వచ్చారు, చెప్పండి. వ్యక్తిగత దోషణలు పాల్పడుతున్నారు ఏ కుటుంబం, మా కుటుంబం ఎవరి వల్ల అయితే ఈ పరిస్థితిలో ఉందో అటువంటి వ్యక్తిని వ్యక్తిగత దోషం పాలసీ మ్యాటర్లు చేస్తే ఎవరు మాట్లాడేవాళ్ళం కాదు, మొదలు పెట్టాడు. నేను కూడా బయట పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నేను మాట్లాడితే నువ్వు మాట్లాడలేవు, మర్యాదగా మాట్లాడమని ముందు మొదలు పెట్టాం. ఆ మొదలు పెట్టినా కూడా పెట్టల ధర అంటాడు, లేకపోతే చెప్పి చేసిన అభివృద్ధి చెప్పుకోడు, నేను 65% ఖాళీ చేస్తా అన్నాడు. ఏమయ్యా 65% ఖాళీ చేస్తాను, ముగ్గురు మంది వెళ్ళారని అడిగంగానే బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తే తెలుస్తాయి అంట. సరే కేసులు అన్నావు, ఏదైనా కేసులు చూపించాలంటే ఎలక్షన్ అయిపోయిన కేసులు వస్తాయి అంట. అంటే ఎలక్షన్ అయిపోయిన కేసులు వస్తాయి, రాజకీయ కేసులు వస్తాయి, అంతేగాని ఆర్థిక ఇది ఉండదు కాబట్టి. ఒకటే అంటున్నా, వ్యక్తిగత దోషణ ఆయన వెళ్ళనంత వరకు నేను కూడా ఇప్పుడు ఇంకా వ్యక్తిగత దోషణ మొత్తం వెళ్ళా, నిజంగా అర్థం చేసుకోండి, చాలా ఆగుతున్నా కంట్రోల్గా. ఆయన రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, సుజనా చౌదరి గారిని, నన్ను ఎన్నో చదువుతున్నాడు. అయినా కూడా ఎప్పుడో వారంకి ఒకసారి సమాధానం ఇస్తారు, ఆ సమాధానం కూడా మీలాంటి ఇంటర్వ్యూ చేసే వాళ్ళ దగ్గర డైరెక్ట్గా చెప్పేది ఆయన అన్నదాన్ని అంతా దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఇస్తా. అంటే ఇక్కడే సార్ నాకు కూడా ఇప్పుడు మొదలు పెట్టినప్పటి నుంచి మీరు చంద్రబాబు గారిని ఇన్ని మాటలు అంటున్నాడు అన్న మాట ఒక 3-4 సార్లు అని ఉంటారు. అంటే బేసిక్గా నేను చూసినంత వరకు ఒక ఫ్యామిలీలో ఎన్ని గొడవలు ఉన్నా ఎక్కడ అది ఒక ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునే వరకు వస్తుంది అని అంటే, ఒకవేళ ఎదురుంగ వ్యక్తి అన్న కానీ తమ్ముడు కానీ ఒక మాట అన్నప్పుడు ఇంకో వ్యక్తి, అరే నా తమ్ముడే కదా, ఎంతైనా బయటోళ్ళు బయటోళ్ళే, వాడు నేను ఒకటి, వాడు నేను ఒకటిగా ఉంటేనే బాగుంటుంది, బయటోళ్ళు ఎవరన్నా మా ఇద్దరి మధ్యలో వస్తే మేమిద్దరం ఒకటైపోతాం, అంటే మీ ఇద్దరికి ఎన్నున్నా మీరిద్దరు ఒకటైపోవడం అనేది ఇక్కడ అల్టిమేట్గా జరుగుతుంది. అంటే మీ ఇద్దరు అంటే ఎవరైనా అన్నదమ్ములు, ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే చంద్రబాబు గారి విషయంలో ఆయన ఏదో అన్నారన్న ఒక విషయాన్ని పట్టుకొని మీరు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. అంటే చంద్రబాబు గారే మీకు ఎక్కువగా కనిపిస్తున్నారు, సొంత అన్న అసలు ఎక్కడ లెక్కలకు రారంటారు. అయితే మీకు చెప్పే కదమ్మా 20 సంవత్సరాల నుంచి ఓపిక పడతానే ఉన్నాం, నేను ఏ రోజు మాట అనలా. అంటే మీరు కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా గుర్తుంచుకోండి, నేను కేసు పెట్టమన్నా, నేను కేసు పెట్టమనలేదు కదా, కేసు పెట్టావు కదా, ఆ రోజు నేను ఏమన్నా మాట్లాడానా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర బుకే నేను ఏమన్నా తోయమన్నానా, ఆయన తోశాడు కదా, నీ శత్రువు నా శత్రువు అని అందరూ ఆయనే కదా, నేను ఏ రోజు ప్రెస్లో అప్పుడు కూడా కనపడలేదు కదా, ఏదోలా పెద్ద ఆయన అంటూ ఉంటాడు, నేను చేసే సేవా కార్యక్రమాలను విమర్శించావు, నేను ఇట్లాంటి 100 ట్రస్టులు తెస్తాను. ఆ రోజు కూడా నేను ఏమన్నా అంటే విజయవాడ డెవలప్మెంట్ కోసం 100 ట్రస్టులు తీసుకురా, ఆనందంగా ఇద్దరం కలిసి విజయవాడ డెవలప్ చేద్దాం అన్న, అట్లా ఏ రోజు కూడా విమర్శ చేయలేం. కానీ ఒక్క విషయం చెప్తున్నాం, నన్ను బాణం పెట్టి చంద్రబాబు నాయుడు గారిని గురి పెట్టడం, ఓకే అదొంది, నన్ను నా మీద చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి మీద గురి పెట్టడం. అంతేకాకుండా మా కుటుంబంలో అందరికంటే వాళ్ళు చెప్తున్నా ఎక్కువ అంటే చంద్రబాబు నాయుడు గారే అంట. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదివిన కాడి నుంచి నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు. నేను ఇంజనీరింగ్ చదివినాక 800 రూపాయలు ఉద్యోగం చేయడానికి మా ఫ్రెండ్స్ అందరూ 700-800 రూపాయలు ఉద్యోగం చేసేవాళ్ళు. ఇవాళ రాష్ట్రం ఎన్నో రైతు కుటుంబాలు, ఎన్నో రైతు కుటుంబాలు, రెండు రాష్ట్రాల్లో బిలో యావరేజ్గా ఉన్న కుటుంబాలు ఇవాళ ఎబో యావరేజ్, స్పెండింగ్ పవర్ పెరిగింది హైదరాబాద్లో, స్పెండింగ్ పవర్ పెరిగింది అంటే నేను నమ్మేది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆర్థికంగా మేము, అంటే నేను రాజకీయంగా కూడా చెప్పట్లేదు మీరు సరిగ్గా గుర్తుంచుకో, ఆర్థికంగా కూడా మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం హైదరాబాద్లో. నేను చంద్రబాబు నాయుడు గారి టైంలో చేశాను,
ఆ తర్వాత డెవలప్మెంట్ అయినా చేశాను. ఇవాళ ఆ డెవలప్మెంట్ ఉండటం వల్ల, ఆ ఐటీ సెక్టర్ పీపుల్ ఉండటం వల్ల, ఆ ఫార్మా కంపెనీలో జినోమ్ వ్యాలీ లాంటి దాంట్లో హయ్యెస్ట్ శాలరీ ఉద్యోగాలు రావటం వల్ల ఎన్నో మంది ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకుని అమెరికా వెళ్ళటం వల్ల, బెంగళూరు వెళ్ళటం వల్ల ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల తల్లిదండ్రులు ఇవాళ ఇక్కడ చాలా బాగున్నారు. వెళ్ళంగానే మంచి ఉద్యోగం చేయగానే ప్రతి ఒక్కళ్ళు తండ్రి తండ్రికి ఒక మంచి ఇల్లు కొందామని అనుకున్నారా, అంటే ఒక కారు కొందాం, నేను పెళ్లి చేసుకున్నా సరే నా వైఫ్ నా పిల్లలు నెక్స్ట్. ఇట్లా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఈ విధంగా ఎన్నో మిడిల్ క్లాస్ కుటుంబాలు, ఎవరికి సంబంధం, రైతు కుటుంబాలు అంటే అప్పుడు ఎంత ఉండేవేమో ఎంత వచ్చే కదా, ప్లస్ ఇవాళ ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటకు రాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలో 30,000 ఉద్యోగం వస్తుంది. ఈ అవేర్నెస్ అంతా తెచ్చి ఇవాళ హైదరాబాద్ 2020 విజన్ ఇట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు నమ్ముతాను. ఆ సమయంలో ఆర్థికంగా బలిపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. అంతేకాకుండా రాజకీయంగా మా కుటుంబం బలపడింది, కాబట్టి అటువంటి వ్యక్తి మాకు మా కుటుంబంలో అందరికంటే ఎక్కువ అని మా కుటుంబం మొత్తం ఆలోచిస్తుంది. ఒక్క నాన్నగారు తప్పితే మా కుటుంబం మొత్తం ఆలోచిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఎవరేమన్నా కూడా మేము బాధపడతాం, మేము ఇబ్బంది పడతాం. మేమే కాదు, మీరు చూశారు ఆయన అరెస్ట్ అయినప్పుడు 100 దేశాల్లో ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్లో ఎన్నో ర్యాలీలు జరిగినాయి, బెంగళూరులో జరిగినాయి. ఒక రాష్ట్రమే ఆయన వల్ల ఇబ్బంది పడి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం అందరం అంటే నిజంగా సమాజం గౌరవించుకోవాల్సిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తి అటువంటి ఆయన కాబట్టి తప్పకుండా ఆయన విమర్శించొద్దు, పాలసీస్ మీద చెయ్యి. ఆయన విమర్శిస్తే ఆయన కన్నా నాకెవరూ ఎక్కువ కాదు, ఇవాళ కూడా చెప్తా, ఆయన కన్నా నా కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ఎక్కువ కాదు. ఆయన విమర్శిస్తే మాత్రం తప్పకుండా మేము కూడా ఎదురు దాడే చేస్తాం, కానీ విమర్శలు చేయి. మీ అమ్మగారికి బాధ అనిపిస్తుందా సార్? ఇప్పుడు మీరు ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టం, అదే బాధ. చంద్రబాబు మా కుటుంబం మొత్తం, మా అమ్మగారు అవ్వండి, మా చెల్లెలు అవ్వండి, మా కుటుంబం ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టం. అంతే అంటే మీ అమ్మగారికి కూడా కొడుకు కన్నా కూడా చంద్రబాబు గారు ఇష్టం 100%. వాళ్ళు మరి మా చెల్లె ఉంది ఇప్పుడు నాతో తిరుగుతుంది. ఎందుకు తిరుగుతున్నావు అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒకటే, కానీ నా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రచారం చేస్తాను అంటుంది. నా కోసం చెట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రచారం చేస్తాను. ఓకే, సో ఇంతగా చంద్రబాబు గారు అంటే ఇష్టం కదా, కానీ మీరేమో లోకేష్ గారి పెట్ అన్న ఒక పేరుంది. అంటే లోకేష్ గారు మీకు హామీ ఇస్తారు, టికెట్ హామీ కానీ లేకపోతే ఏదన్నా లోకేష్ గారితో మీరు మాట్లాడతారు అనేసి అంటారు, అవునా? లోకేష్ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన కూడా మన నాయకుడే, చిన్నవాడైనా మన నాయకుడే, నాయకుడిని గౌరవించుకుంటాం. లోకేష్ గారికి నాకు బాగా పర్సనల్ అటాచ్మెంట్ ఎక్కువ, ఎందుకంటే బాగా ఇష్టం నాకు ఆయన. నేను వెళ్ళినప్పుడు నాతో మాట్లాడే విషయాలు కానీ అంటే మాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. ఆ పర్సనల్ అటాచ్మెంట్ బాగా పెరిగిపోయిన సమయంలో జనాలందరూ లోకేష్ గారు ఇదని అనుకుంటారు. మేమిద్దరం కూడా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో పనిచేసే నాయకులు, కానీ ఆయన లోకేష్ గారు కూడా నాకన్నా పెద్ద నాయకుడు. కాబట్టి లోకేష్ గారి కింద, చంద్రబాబు నాయుడు గారి కింద నేను పనిచేస్తాను. లోకేష్ గారు అంటే పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చొచ్చు. నాకు అమిత ఇష్టం, అది దాంట్లో నేను అది కాదని కూడా అన్ను, కాదని కూడా ఎందుకు భయపడాలి. నిజంగా ఇష్టం లోకేష్ గారు అంటే బాగా ఇష్టం, కానీ మేమిద్దరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే వ్యక్తులు. ఓకే ఓకే, సో మరి ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు మీరు ఇచ్చే హామీలు ఏంటి? మీకంటూ ఒక పర్సనల్ మేనిఫెస్టో ఉంటుంది కదా, ఏమంటారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఒక ఛాన్స్ అని ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ దుర్వినియోగం అయిపోయిందనే బాధలో అందరూ ఉన్నారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఇవాళ మా కళల రాజధాని అమరావతి కానీ, పోలవరం కానీ, విజయవాడ డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. నా పర్సనల్ ఎజెండా ఒకటే, రెండే పెట్టుకున్నా, గ్రామీణ ప్రాంతం ఒకటి, అర్బన్ ప్రాంతం ఒకటి. అర్బన్ ప్రాంతంలో అయినా విజయవాడ నగరంలో రోజువారీ కార్మికులు చాలా ఎక్కువ. ఆ రోజువారీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు పెరగటమే నాకు యొక్క ముఖ్య ఉద్దేశం. జీవన ప్రమాణాలు అంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది మెయిన్ ఇండస్ట్రీ ఇన్ విజయవాడ. అంతకుముందు 100,000 మంది పనిచేసేవాళ్ళు, ఇప్పుడు 70,000 మందికి వచ్చేసారు. ఈ 70,000 మంది అంటే నలుగురు కుటుంబానికి వేసుకుంటే 280,000 మంది వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉన్నారు. అటువంటి వ్యక్తులు అందరికీ జీవనోపాధి కోల్పోతున్నారు. ఎట్లా కోల్పోతున్నారు అంటే మీరు చూశారు, ఇదివరకు కారు షెడ్కి వెళ్ళేది, తర్వాత సిస్టమ్ మీద కంప్యూటర్ డయాగ్నోసిస్ చేయటం మొదలైంది. ఈ అప్గ్రేడెడ్ టెక్నాలజీ వీళ్ళకి రావట్లేదు.
కార్ అనే కాదు, బస్సు అనే కాదు, లారీ అనే కాదు. ఇవాళ ఆటో నగర్లో 24 సంఘాలు పనిచేస్తున్నాయి. ఆటో నగర్ అంటే లారీలు కార్లే కాదు, మెకానిక్ అసోసియేషన్ ఉంది, పెయింటర్ అసోసియేషన్ ఉంది, ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఉంది. ఇట్లా 24 అనుబంధ సంఘాలు, 24 సంఘాలు, 17 అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి. వీళ్ళందరూ కూడా జీవన ప్రమాదం. నేను ప్రభుత్వం మీద ఆధారపడకుండా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా, అంతేకాకుండా తప్పకుండా నాకు తెలిసిన మిత్రుల ద్వారా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇప్పుడు పెయింటర్స్ అసోసియేషన్ ఉంది. నేను మొన్న వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను, హీట్ రూమ్ ఉందా మీకు అన్నా, లేదన్నారు. హీట్ రూమ్ అనేది నేను సిఎస్ఆర్ యాక్టివిటీ దాకా 2 హీట్ రూమ్లు ఇచ్చి వాళ్ళ అసోసియేషన్కి అప్పచెప్తే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అటువంటి బేసిక్ థింగ్స్, అట్లాగే బిల్డింగ్ ఇండస్ట్రీ ఉంది, అట్లా కాకుండా డ్రైనేజీ, ఇటువంటి బేసిక్ జీవన ప్రమాణాలు పెరగాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళ వాళ్ళు చేసే వృత్తిలో సంక్షేమం ఎట్టగా చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకి లాభాలు రావాలి, అప్గ్రేడెడ్ టెక్నాలజీ అందాలి. అది అర్బన్. రూరల్ వచ్చేపాటికి మేము చూస్తే మా కృష్ణా నది తీరం మొత్తం, కానీ ఎక్కడ తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఎందుకంటే ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్స్ మేము మా కాలంలో పనిచేసి మొన్న మేము మా ప్రభుత్వం సమయంలో గోదావరి కృష్ణా నదులు రెండింటిని అనుసంధానం చేశాం, కానీ ఎన్నో లిఫ్ట్ పులిచెంతలు కట్టాం, కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ పనిచేయటం లేకపోవడం వల్ల, మోటార్లు పనిచేయటం లేకపోవడం వల్ల ముందు సాగునీరు ఇబ్బందిగా ఉంది. అటువంటి వాటిని మేము దృష్టి పెడతాం. రెండోది తాగునీరు, ఎక్కడ బీసీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ తాగునీరు లేదు. దీన్ని కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఎక్కడ ఎస్సీ కాలనీ ఉన్నా బీసీ కాలనీ ఉన్నా ఆర్ఓ ప్లాంట్లు ప్రతి గ్రామం 285 గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్లు, ఏదర్ సిఎస్ఆర్ యాక్టివిటీ అయినా, మా ప్రాంతంలో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు చంద్రబాబు నాయుడు వల్ల బాగుపడి అక్కడ అమెరికాలోనో యూరోప్లోనో ఆస్ట్రేలియాలోనో ఉన్న వాళ్ళందరూ, చాలా గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళందరూ సహకారం తీసుకుని ఎస్సీ బీసీ కాలనీల్లో ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వటం నా యొక్క ముఖ్య ఎజెండా. వీటి తర్వాత వేరే మీద దృష్టి పెడతా, అప్పుడే బాగుంటుందని మా అందరి ఆలోచన. ఇంకొకటి ఏంటంటే సార్, రెగ్యులర్గా కనకదుర్గమ్మ గుడికి నేను వస్తూ ఉంటాను అనమాట. సో బేసిక్గా ఆ గుడి ఎంత వైభవంగా ఉంటుందో, నిజానికి చెప్పాలంటే ఆ గుడికి జరిగిన డెవలప్మెంట్ బాగుంది, బట్ ఇంకా చేయొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే తిరుపతి దేవస్థానం ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ యాదాద్రి గుడి చేసుకున్నారు. సో సేమ్ వే అలాంటి ఒక కేపబిలిటీ ఉన్న గుడి కనకదుర్గమ్మ గుడి, అంటే అంతటి డెవలప్మెంట్ చేయొచ్చు, అంత ఆస్కారం ఉంది. కానీ నిజంగా చెప్పాలంటే చాలా వెనకబడిందేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పోయేదారి వచ్చేదారి ఒకటే ఉంది, అండ్ దాని వెనకాల స్లమ్స్ ఉన్నాయి. ఆ వెనకాల స్లమ్స్లో మొత్తం ఎప్పుడైనా బాగా వర్షాకాలంలో ఇలాంటి టైంలో నీళ్ళు నిండిపోతాయి, చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. సో ఎప్పుడు కూడా అక్కడ ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకొని చూడ్డానికి కలకలగా ఎప్పుడు జాతరలా కనిపించే ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళందరి కష్టం ఎవరు పట్టించుకోవట్లేదు అని అక్కడి వాళ్ళ ఉద్దేశం. మీరేమంటారు దాని? తప్పకుండా. మీరు 2014 ముందు కనకదుర్గమ్మ గుడికి ఎప్పుడన్నా వెళ్ళారా? 2014 ముందు యా. అప్పుడు చూస్తే కొండ చుట్టూ ఇల్లుండి, సన్నటి రోడ్డు ఉండి, ట్రాఫిక్ బ్లాక్ 2 గంటలు పట్టింది. మేము అక్కడి నుంచి ఇల్లు తొలగించి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాం, అందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చాం. అది కూడా పుష్కరాలు వస్తున్న 7-8 నెలల్లోనే మొత్తం క్లియర్ చేసి అన్నీ కూడా వేరే చోటకు మార్చి అక్కడ మీరు ఫ్లైఓవర్ వేసి, మీరు ఫ్లైఓవర్ కింద చూస్తే అప్పుడు బ్యూటిఫికేషన్ బ్రహ్మాండంగా చేసాం. దుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ వచ్చిందే మన చంద్రబాబు గారు ఆయన, చంద్రబాబు దాని ఓపెనింగ్ తర్వాత జగన్ గారు చేశారు, అది వేరే విషయం. కానీ బట్ ఆ ఫ్లైఓవర్ లేకపోతే ఆ ట్రాఫిక్ జామ్ లో ఈరోజు గంట ట్రాఫిక్ జామే కాదమ్మా, కొండ చుట్టూ ఇల్లుండే, ఇల్లు అవును, మీరు గుర్తుండే ఇల్లుండే, వాళ్ళందరికీ మంచి ప్లేసెస్లో ఇల్లు ఇచ్చి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా ఇచ్చి మార్చి కొంత బ్యూటిఫికేషన్ మేము చేసాం. గుడి ముందు కూడా ఫ్లైఓవర్ రావడం వల్ల ఫ్లైఓవర్ స్టెమ్స్ కూడా హైదరాబాద్లో కూడా ఆ టైంలో ఉండేది కాదు, అట్లా ఈ ఫ్లోరికల్చర్తో మొక్కలు పెట్టాం. ఆ తర్వాత హైదరాబాద్లో చూసాం, గచ్చిబౌలిలో చేయటం మొదలు పెట్టాం, అట్లా బ్యూటిఫికేషన్ చేసాం. మీరు ఆ ఘాటు చూస్తే ఈ చివరి నుంచి భవానీపురం దాకా మేము ఒక ఘాటుని ఫుల్ ఎక్స్టెన్షన్ చేసి ఫుడ్ కోర్ట్స్ కోసం పెట్టాం. మీరు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ 3-4 సంవత్సరాల్లో చేసాం. మొదటి సంవత్సరం ఏమీ చేయలేకపోయాం, ఎందుకంటే రాష్ట్రం విడిపోయి వచ్చాం, బోల్డన్ సమస్యలు ఉన్నాయి. కానీ ఇంకొక 5 సంవత్సరాల సమయం వచ్చి ఉండుంటే కనకదుర్గమ్మ గుడికి ఇంకా చుట్టూ ఎంత బ్యూటిఫికేషన్ చేసాం, అది చేస్తాం. కానీ మా అదృష్టం ఇవాళ ఏంటంటే, ఇవాళ అక్కడ నుంచి సుజనా చౌదరి గారు నడుచుకున్నారు. ఆయన యొక్క మొన్నటి రోజు చెప్పేది ఒకటే టార్గెట్, శ్రీశైలం లేక, తిరుపతి అంతా చేయలేకపోయినా శ్రీశైలం లేక, యాదాద్రి లేక, దీని బ్యూటిఫికేషనే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కనకదుర్గమ్మ గుడి
ఆయన నేను ఎందుకు మా అదృష్టం అంటున్నా అంటే మోడీ గారితో మాట్లాడగలరు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడగలరు, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, కార్పొరేట్ సంస్థలతో కూడా మాట్లాడగలరు. ఆ బ్యూటిఫికేషన్ విషయాల్లో రాజీ పడం, మేమిద్దరం రాజీ పడం. రాజీ పడకుండా మేము అనేది కనకదుర్గమ్మ గుడే కాదు, వెనకబడిపిన ప్రాంతమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి మాకున్న ముఖ్య ఉద్దేశం. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎట్టాగ అభివృద్ధి ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వబోతున్నాం, మా అధినాయకత్వం డెసిషన్ తీసుకుంది, అందరికీ పట్టాలు ఇవ్వబోతున్నాం కాదు. ఇంకా కావాలి అంటే మేము ప్రతి ఒక్కరికి అర్బన్ ఏరియాలో ప్రతి ఒక్కరికి పోయినసారి 12 లక్షల ఇల్లు కట్టించాం. ఈ ప్రభుత్వం వచ్చి వాటిని హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. వాటిని హ్యాండ్ ఓవర్ చేయటమే కాదు, ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం. అదే గ్రామీణ ప్రాంతంలో ఇంకా స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. ఇది మా మేనిఫెస్టో, తప్పకుండా నెరవేరుస్తాం. మీరు అన్నట్టు కనకదుర్గమ్మ గుడికి ఒక హోలీ అంటే ఒక రిలీజియస్ కల్చర్ తీసుకురావాలని మా ఉద్దేశం. మీకు ఇంకోటి గుర్తుండలేదు, ఆ పక్కన ఉన్న రోడ్డుని డెవలప్ చేసి ఫ్లైఓవర్ పక్కన పార్కింగ్ అరేంజ్ చేసి లిఫ్ట్లు కూడా మేమే అరేంజ్ చేసింది. ఆ అభివృద్ధి అంతా కూడా చేసింది. దానికి ఇంకొక రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉందేమో సార్, అంటే ఎంట్రీ ఎగ్జిట్ వేరువేరుగా, ఎందుకంటే ఎప్పుడైనా ఈ కొండచర్యలు విరిగి పడితే రోడ్డు మొత్తం కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది, ఇంకో రోడ్డు వేరే ఏమీ ఉండకుండా. ఆ కొండ ప్రాంతం ఇబ్బంది అమ్మ, అసలు చిన్న కొండ, ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉంటాయి, ఏది డిస్టర్బ్ చేసినా ఇబ్బంది. ప్రాంతం అటువంటి ప్రాంతం చూద్దాం, దానికి ఏమైనా చౌదరి గారు ఏమైనా రోప్వే లాంటిది ఏమైనా వేయిస్తారేమో చూద్దాం. ఆనంద్ గారు బాగుంది సార్ ఈ ఆలోచన, ఇంకా రోడ్డు కన్నా రోడ్డు ఈజీ అంటారు. ఓకే, కేంద్ర ప్రభుత్వ నిధులతో మా రాష్ట్రం ఎట్టగా ఆర్పే ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము జీతాలు ఇచ్చుకోవాలి, అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏదైనా ఇటువంటి టూరిజం డెవలప్ చేసి ముందుగానే చెప్తున్నారా సార్? ఒకవేళ మమ్మల్ని గెలిపించినా కూడా మేము కొంత చేయగలుగుతాం, ఏం చేయని మొత్తం చేస్తామండి. మా నాయకుడికి క్రైసిస్ మేనేజర్, మీకు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజర్, ఉద్దవ్ తుఫాన్ వస్తే తుఫాన్కి ఎదురెళ్ళి వైజాగ్లో ఉంటాడు. 2014 విడిపోయిన రాష్ట్రంలో 14,000 కోట్ల రోడ్డు బడ్జెట్లో బ్రహ్మాండమంగా పనులు చేశాం, సంక్షేమం చేశాం, 200 పెన్షన్ 2,000 చేశాం, 10 రెట్లు పెంచింది మేము. అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి చేశాం, అన్నిటికన్నా ముఖ్యం. ఎన్నో ప్లాంట్లు తెచ్చాం, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం. మాకు ముందు టార్గెట్ మా ప్రభుత్వానికి 20 లక్షల ఉద్యోగాలు కల్పన 5 సంవత్సరాల్లో, ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ. మేము ఎక్కువగా ప్రైవేటు రియల్ ఎస్టేట్ కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి కానీ మీకేం సదుపాయాలు కావాలి ఇస్తాం, మాకు 2-2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు అని మా లోకేష్ గారు పదే పదే చెబుతున్నారు. మా దగ్గర ఉద్యోగ కల్పన మా ముఖ్య ముఖ్య ఉద్దేశం. మాకు ఒక్క ఉద్యోగం లేదండి, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఇక్కడ ఒక్క ఉద్యోగాలు లేవు. ఓకే డన్. సో యాక్చువల్గా ఒక చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నా సార్ ఈ ప్రశ్న నేను. అంటే బేసిక్గా మీ అన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఏవైతే ఎంపీ లాడ్జ్ ఉంటాయో ఇవన్నీ కూడా వేరే పార్టీలో, అంటే ఈయన టీడీపీలో ఉన్నప్పుడు అటు వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. సో ఆయనకి ఇవ్వడం జరిగింది, అసలు ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కాదనడానికి లేదు, బట్ తర్వాత ఆయనని మీరు పార్టీలోకి తీసుకురావడం అసలు ఏంది, అసలు ఏంది సంబంధం మీ ఇద్దరికి ఆయనతో, అసలు ఏం జరిగింది? విషయం ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఒక్కళ్ళకే ఇవ్వాలి, సాము నేను ఉదయభాను గారికి ఇచ్చారు, నందిగా మా పార్టీ అధ్యక్షులు ఉన్న గ్రామాలకి ఇవ్వలేదు, మైలవరం మా పార్టీ అధ్యక్షులు ఉన్న వైకాపా పార్టీ అధ్యక్షులు ఉన్న గ్రామాలకే ఇచ్చారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ అంటే అదే, మీ అందరికీ తెలిసిన విషయం అదే. మా నాయకులను ఏమో ఎండగట్టారు, పక్కన వాళ్ళకేమో పరవానాలు అంటే సొంత డబ్బులు కాదు, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని పరవానాలు పంచాడు. అది మేము రోజు రోజుకి మా నాయకుల్లో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. ఈయన ఆలోచించింది ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారికి కూడా ఇచ్చేస్తే ఈయన నిలబడిపోతాడు అని అనుకున్నాడు. కానీ ఆయన ఏమంటాడంటే నాకు అమరావతి కావాలి, నాకు అభివృద్ధి కావాలి, సంక్షేమమే కాదు అభివృద్ధి కావాలి. మీరు గుర్తు సరిగ్గా ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు సంక్షేమం ఇచ్చాం కానీ అభివృద్ధి కూడా ఏమో చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, నేను ఈ పార్టీలో ఉండలేను, నేను నుంచోను అని కూడా అన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఏ రోజు కూడా అమరావతి విషయంలో జగన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా ఆయన సపోర్ట్ చేయలే. జగన్ రెడ్డి గారికి ఇంకో కోరిక ఉంది, ఎప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించావు, నీకు సీట్ నేను అట్టా ఇస్తాను నువ్వు విమర్శించమంటాడు, అది కూడా ఆయనకు నచ్చలేదు. కాబట్టి ఆయన సదుద్దేశంతో మా పార్టీ నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు అభివృద్ధి కావాలి, మా ప్రాంత అభివృద్ధి కావాలన్నారు, వచ్చారు, బయటకు వచ్చారు, జాయిన్ అయ్యారు. కానీ కొన్ని లెక్కల వల్ల ఆయన సీట్ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాం. ఓకే, సో ఆ విధంగా మీరు తీసుకురావడం జరిగింది పార్టీలోకి.
అంటే మీ ద్వారానే ఆయన పార్టీలోకి వచ్చిండ్రు. ఎవరో ఒకళ్ళు అయితే మాత్రం చూడాలి కదా, ఎవరో ఒకళ్ళని చూసి తీసుకున్నాం. వసంత కృష్ణప్రసాద్ గారు, కేశినేని నాని గారు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. మొన్న కృష్ణప్రసాద్ గారు కూడా అడుగుతున్నారు, 20 సంవత్సరాల నుంచి నేను ఫ్రెండ్సే, ఏ రోజు నన్ను నేను చాలా బాగుండేవాళ్ళం, నన్ను ఎందుకు తిడుతున్నాడు ఈయన అని అడిగాడు. నాకేం తెలుసండి, మీరు 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, మీరే అడగాలండి అన్న. అట్లాగే సుజనా చౌదరి గారిని కూడా, నేనేం చేశాను 2013లో సీట్ నేనే కదా ఇప్పించింది, ఎప్పుడు ఆ కావాలన్న ఆర్థిక సహాయం చేశాను కదా, నన్ను ఎందుకు తిడుతున్నాడు, నేనేమన్నా తిట్టానా అంటు. మా నాయకులకి ఆయనకి అదే తేడా, ఎవరైతే సొంత వాళ్ళుగా భావిస్తారో వాళ్ళని విమర్శించడమే ఆయన చేయు. ఒకళ్ళని ఒకళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారో తెలియకుండా తిట్టుకుంటున్నారా సార్? నిజంగా తెలియట్లేదు. సుజనా చౌదరి గారు ఎప్పుడన్నా నాన్నగారిని విమర్శించడం చూశారా? వసంత కృష్ణప్రసాద్ ఎప్పుడైనా విమర్శించడం చూసారా? ఎందుకు వాళ్ళు ఎంత విమర్శిస్తున్నాడు ఈయన? అది నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు, ఆయన అడగాల్సిన. ఎప్పుడైనా మీరు చూసారా? తప్పకుండా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా ఎవరినైనా విమర్శించారు? లేకపోతే లోకేష్ గారిని తిట్టాడు, లోకేష్ గారు ఎప్పుడైనా విమర్శించాడా? మేము గత 3 సంవత్సరాల నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మా నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఒక్కళ్ళన్న విమర్శించారా? మేము క్రమశిక్షణ పార్టీ కోసం మా ఎంపీ అని మేము ఉన్నాం కదా, కానీ ఎందుకు విమర్శిస్తాడు? తప్పకుండా నెక్స్ట్ టైం నేను ఆయనను కలిసినప్పుడు ఆయన్నే అడుగుతాను సార్. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మ్యాక్సిమం అన్నీ కూడా, అంటే మీరు అమరావతి అమరావతిలో మనము క్యాపిటల్ ఏర్పాటు చేసుకుందామన్న మాట చంద్రబాబు గారు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఓన్లీ సెంట్రల్ ఒకటి వెస్ట్ ఒకటి వదిలేస్తే మిగతా అన్నీ కూడా వైసీపీయే గెలిచింది. ఎందుకు ఈ ప్రజలకు ఎవరికి ఇష్టం లేదంటారా? ఈ విజయవాడ కాన్స్టిట్యుయెన్సీలోనే ప్రజలకి అమరావతిలో క్యాపిటల్ ఉండడం ఇష్టం లేదంటారా? ఏం జరిగిందంటే ఒక్క ఛాన్స్ దానిలో మోసపోయారు అందరూ. ఇవాళ అర్థమైంది, రేపు రాబోయే ఎలక్షన్స్ చూడండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు 7 కూడా అత్యధిక మెజార్టీతో గెలబోతారు. ప్రజల కోరిక ఏంటో అప్పుడు కూడా జగన్ ఏం చెప్పాడు, నేను అమరావతిని ఇక్కడే ఉంచుతాను అన్నారా. కాబట్టి ప్రజలు నమ్మారు, సో అమరావతి ఇక్కడే ఉంటుంది, మన అభివృద్ధి బాగుంటుంది. ఈయన ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు, నవరత్నాలు అంటున్నారు. కాబట్టి నవరత్నాలు ఎట్లా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అమరావతి ఇక్కడే ఉంటుంది, ఈయన వచ్చిన అమరావతి ఇక్కడే ఉంటుంది, అభివృద్ధి అనే ఉంటుంది. కాబట్టి ఒక్క ఛాన్స్ అన్నాం, ఆ ఒక్క ఛాన్స్ వల్ల నవరత్నాలు పోయినాయి, అభివృద్ధి పోయింది, సంక్షేమం పోయింది, ఆఖరికి పిల్లలకి ఉద్యోగాలు కూడా లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. ఒక్క కంపెనీ వచ్చే పరిస్థితి లేదు. అమరావతి అప్పుడు చూస్తే మా విజయవాడ నగరం ఒక్క హోటల్ ఖాళీ ఉండేది కాదు, ఒక్క హాస్పిటల్ ఖాళీ ఉండేది కాదు, ఒక రెస్టారెంట్లు ఖాళీ ఉండేది కాదు, ఇవన్నీ కూడా ఎగిరిపోయి వ్యాపారాలు బట్టల షాపులు ఖాళీ ఉండేవి కాదు. రాత్రి నేను వస్త్రాలతో మొత్తం షాపులన్నీ తిరిగాను, మొత్తం వ్యాపారాలు అన్నీ పోయినాయి అన్నారు. ముఠా కార్మికులు మాకు రోజు 1400 వచ్చేది, వాళ్ళు 300 కూడా రావట్లేదు అన్నారు. అన్నీ పోయినాయి, ప్రజలందరూ తెలుసుకున్నారు. ఇవాళ అంటే మనం చేసిన తప్పు మళ్ళీ జరగకూడదు అని అర్థమయ్యే ఇవాళ అత్యధిక మెజారిటీతో మేము గెలబోతున్నాం. ఓకే, చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు సార్. యాక్చువల్గా నేను అడిగిన క్వశ్చన్లకి ఇప్పుడు అడగబోతున్న ప్రశ్నలకి అసలు సంబంధమే లేదనుకోండి, బట్ నేను ఇది ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న, నాకు ఫస్టే మిమ్మల్ని కలవంగానే అడగాలనుకున్న ప్రశ్నని అది అట్లా అట్లా వేరే మాటల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు లాస్ట్గా అడుగుతున్నాను సార్, మీ ఇద్దరికి అన్నతమ్ములకి వేరు పేర్లు ఉన్నాయి, అయినప్పటికీ కేశినేని నాని చిన్ని అనే మీరిద్దరు బాగా తెలుసు, మీ అసలు పేర్లు కూడా చాలా తక్కువ మందికే తెలుసు. అసలు దీని వెనక ఏమైనా స్టోరీ ఉందంటారా? ఎందుకు అసలు పేర్లు ఇట్లా? కృష్ణా జిల్లా మొత్తం ఇదే పరిస్థితి ఉంటుంది. కొడాలి నాని అంటారు, దాని పేరు వెంకటేశ్వరం, పేరు నాని అంటారు. ఇట్లా రకరకాలు, అంటే కృష్ణా జిల్లాలో ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాం ఒక అలవాటు. ఆ ముద్దు పేరుని అందరూ అలవాటులో నాని చిన్ని ఇంకా ఇట్లా బాబు ఇట్లా రకరకాల ముద్దు పేర్లతో అలవాటైపోయి ఆ పేరు నుంచి ఈ పేరుకు రావడం మాకు అలవాటైపోయింది కదా, నాని చిన్ని. మళ్ళీ శివనాథని చెబితే శివనాథ ఎవరని కొత్తగా ఆలోచిస్తారు, కాబట్టి అదే పేరు అలవాటైపోయింది. తప్పక మేమందరం మా చిన్నప్పటి నుంచి అలవాటైపోయిన పేరు, మేము ఎప్పుడు కూడా వ్యాపార వర్గం ద్వారా విజయవాడ ప్రజలకు సుపరిచితం, కాబట్టి ఆ పేరుని మళ్ళీ మేము మార్చలేకపోతున్నాం. ఓకే ఓకే, సో ఆ విధంగా ఫిక్స్ అయింది తప్పితే వేరేం లేదు ఇంకా దీని స్టోరీ. కృష్ణా జిల్లా మీరు అన్ని చోట్ల అదే ఉంటుంది, కృష్ణా గుంటూరు. సో ఫైనల్లీ సార్, మీ ప్రత్యర్థి అయిన మీ అన్నగారికి మీరు ఇవ్వబోయే సవాల్ ఏందో ఒకసారి చెప్పండి, కెమెరాకి చెప్పండి. చేతనైతే నా మీద గెలువు, 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో మేము గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకుంటున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరువు, చాలా దూరం వెళ్ళిపోయావు. ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శలు చెయ్యొద్దు, పాలసీగా విమర్శలు చేయి. నువ్వు ఓడిపోయినాక ప్రజా జీవితంలో కూడా మిగలరు, మీ పార్టీ కూడా మిగలదు. పక్క రాష్ట్రాల్లో చూసావు, రేవంత్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో
అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వం కొట్టుకుపోయినాక ఆ పార్టీకి స్ట్రక్చర్ లేకపోయేపాటికి ఆ పార్టీ ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. రేపు మీ పార్టీ కూడా అదే విధంగా రాబోతుంది. తెలుగుదేశం లాగా కార్యకర్తలు నాయకులు ఉన్న పార్టీ కాదు, ఏదో అలలాగా కొట్టుకొచ్చింది, అలలాగానే పోతుంది. గుర్తుంచుకొని ప్రజా జీవితంలో మిగిలవు. ఆత్మవిశ్వాసం, ఎప్పుడైనా ఎవరైతే నిన్ను ఆదరించారో, ఎవరైతే నిన్ను ఈ విధంగా నిలబెట్టారో, ఎవరైతే ప్రజలు నిన్ను హక్కును చేర్చుకున్నారో 2014లో, ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళ సేవ చేయటానికి వినియోగించమని కోరుకుంటున్నాను. అంటే యాక్చువల్గా మీరేమో ఇట్లా అంటున్నారు, ఆయననేమో ఏ బచ్చగాడు, నేనెందుకు నా బిడ్డ జాలు ఈయన ఓడించడానికి ఆమెను నుంచోబెడతానంటున్నారు. మరి నుంచోబెడితే పోయేది కదా, ఎందుకు మరి నుంచున్నాడు ఇప్పుడు? సరే నుంచున్నాడు ఏ రోజైనా ప్రజల్లో. నేను ఇంకోటి గొప్పగా చెప్పే విషయం ఏంటంటే, ఆయన 10 సంవత్సరాలు ఎంపీ చేసిన వ్యక్తి 100 గ్రామాలు ఫట్టుమని 100 గ్రామాలు తిరగల. నేను 258 గ్రామాలు తిరిగాను. విజయవాడలో ఉన్న అన్ని వార్డుల్లోనూ నేను తెలుసు తిరిగాను. పట్టుమని 10 వార్డులు తిరగా. 2019 నుంచి అయితే 10 గ్రామాలు తిరగల. ఓకే, ఇంకా ఆత్మవిమర్శ చేసుకుని నేను మరి ఆ 10 మంది ఎవరో ఉంటారు చుట్టుపక్కల, ఆ 10 మంది కూడా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆడపిల్లోడు చంద్రబాబు నాయుడు అంతా ఫట్ ఎగిరిపోతాడు. లోకేష్ గారు ఇంకో విషయాలు కూడా చెబుతారు ఇట్లాంటి వాళ్ళు. విజయవాడ కృష్ణానది కూడా నేనే తెచ్చా, కనకదుర్గమ్మ గుడిని కూడా నేనే తెచ్చా అనే చెప్పే వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు. వీళ్ళు రియాలిటీకి చాలా దూరంగా ఉన్న వ్యక్తులు. నిజంగా రియాలిటీగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచించు. ప్రజలు వచ్చి ఎంతకెళ్తే నీకు అర్థమయ్యేది. నువ్వు ఏసీ రూమ్లో కూర్చుంటావు, గోల్ఫ్ ఆడుకుంటావు, నీ సంస్కృతి. నేను ప్రజలతో ఉంటా, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటాను. కాబట్టి నాకు ప్రజల జీవితంలో ఏం జరుగుతుందో నాకు తప్పకుండా నాకు గట్టిగా తెలుసు మీకు అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా విజయవాడ ప్రజలందరి కష్టం ఏదైతే ఉందో అదంతా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మీరు అది తీర్చే వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళే గెలిపిస్తారు. ఆ రోజు తప్పకుండా నేను మిమ్మల్ని గెలుస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మేము 1 సంవత్సరం అయినాక పరిపాలన మీరు చూసి మీరు ఎప్రిషియేట్ చేసే విధంగా మళ్ళీ ఇంటర్వ్యూ జరుగుతుంది. అప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, అది అన్నట్టు మన ముచ్చట. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూస్ కోసం సుమన్ టీవీ.